కొలువు సంపాదించినాం కదా అని ఇంట్లో కూకుంటే నడుస్తుందా మా ఆఫీస్కి రావాలి పని చేయాలి అట్లయితేనే నెలనాడు జీతం ఇస్తారు కొత్త బండి కొనంగానే సరిపోతుందా బండి చాలు కావాలంటే అందులో పెట్రోల్ పోయాలి మంచిగా నడవాలంటే టైం కు సర్వీసింగ్ చేయాలి లోన్ తీసి ఇల్లు కొనంగానే మురిపేం కాదు లో నెల నెల కిస్తీలు కట్టకుంటే ఇంటికి తాళం పెట్టే కథ అవుతుంది సేమ్ అట్లనే లీడర్లు సుత ఎన్నికల టైం కాబట్టి ఇప్పుడు ఎంత శంట తీస్తే రేపు ఓట్ల కూలి అంత గిట్టుబాటు అవుతుంది అయితే బీఫామ్ చేతికి వచ్చిన కార్ గుర్తు నాదే అనే బిర్రు లేకుంటుంది బీఆర్ఎస్ లీడర్లకు తోకలాడిస్తే టికెట్లు కత్తిరిస్తా అని కొద్ది కేసీఆర్ సారే వార్నింగ్ ఇచ్చిండట మళ్ళా ఏ మాకేంది పెద్దసారే సారే గెలిపిస్తాడు నేను ఎమ్మెల్యేనైతా అని ప్రచారంలో లాపర్వ చేస్తున్నట కొందరు టికెట్లు రాను ఇస్తలేరాట కార్యకర్తలను చక్కగా చూస్తలేరాట అవతల పార్టీ నడుచుకుంటలేరాట పథకాలకు పబ్లిసిటీ చేస్తలేరాట కార్సులకు పైసలు తీస్తలేరాట ఈ సొంటోళ్ళు డజన్ మంది వెళ్ళిండ్రాట ఇప్పటికే సీదా సీఎం సార్ వాళ్ళకు ఫోన్ చేసి దమ్ కీలిస్తుండట టికెట్ వచ్చిందని మురుసకు పంతనం నచ్చకుంటే పక్కకు పెట్టుడే బీ ఫార్మ్ ఇంకోడే అని దీవెల దాకా ఛాన్స్ నువ్వు మారకుంటే నీ టికెట్ మారుతుంది నీ ఇష్టం అని సాఫ్ సీదా చెప్పేసిండట మరికి ఇవన్నీ పెద్ద సార్కి ఎట్లేరు కా అంటారా సర్వేలు చేపిస్తున్నాడు ఇటు సీక్రెట్ పోలీసులు అటు సర్వే కంపెనీలు పబ్లిక్కుంట బిఆర్ఎస్ లీడర్ గెలుస్తాడా అందరినీ గలపకపోతడానికి ఎంక్వైరీ రిపోర్టులు పంపుతున్నట ప్రగతి భవన్ కు కేసీఆర్ సారే కాదు హరీష్ రావు ఏ నియోజకవర్గం లేని నడుస్తుందో గట్టిగా నజరేసి రటుల్లో ఈ మూడు పార్టీల నడవ తగ్గ ఉండేటట్టుంది ఒక్క సీట్ అటు ఇటు అయినా ఏమయ్యేది తెలియదు ఎలక్షన్ లై యుద్ధం చేయాల్సిన వాళ్ళు టికెట్ వస్తే గెలిచినట్టే అని మురుస్తుండే వరకు గీ వార్నింగ్ ఇచ్చిరన్నట్టు మరిగా పన్నెండు మంది పైల వాళ్ళు ఎవరో గానీ ముచ్చట తెలివగానే అబ్బా ఆ టికెట్ నాకు ఇస్తే బాగుండే అని కడుమలు ఎంత ఆశపడుతున్నారో పో